మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నెల 25న వేలం నిర్వహించబోతోంది. ప్రత్యూష కంపెనీకి చెందిన 9 ఆస్తులను బ్యాంక్ వేలం వేయబోతోంది. గతంలో ప్రత్యూష కంపెనీ 248 కోట్ల మేర ఇండియన్ బ్యాంక్ లో రుణం తీసుకుంది. 2006 అక్టోబర్ 4న రుణం చెల్లించాలంటూ మొదటిసారి బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో 2017 ఫిబ్రవరి 21న ప్రత్యూష కంపెనీ కుదువ పెట్టిన ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. కాగా గతంలో ప్రత్యూష కంపెనీకి డైరెక్టర్ గా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. హైదరాబాద్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ ఈ వేలం వేసినట్లుగా ప్రకటించింది. గంటా శ్రీనివాసరావుతో పాటు అతని భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రత్యూష కంపెనీకి చెందిన పలువురు సభ్యుల ఆస్తులను కూడా వేలం వేయనుంది.